ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చే తలకి సల్లార్ మూవీ యొక్క స్టోరీ వచ్చే తలకి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా నువ్వు ఎలా స్టోరీ చెప్తావని అయితే అనొచ్చు. ఆల్రెడీ ఆర్టికల్స్లో ఆల్రెడీ బయటకు వచ్చిన న్యూస్లు మొత్తం చదివి నేను వచ్చే తలకి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో మటుకు చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎవరు వచ్చే తలకి వీడియో మటుకు స్కిప్ చేయమాకండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినంటే స్టోరీ విషయం వచ్చేతలికి సల్లార్లో ప్రభాస్ వచ్చేతలికి పర్మాన్, అంటే కేజీఎఫ్ 2లో వచ్చేతలికి పర్మాన్ అయితే ఒక క్యారెక్టర్ అయితే ఉండి చూడండి. అతనే వచ్చేతలికి మన ప్రభాస్. అతను చిన్నప్పుడు ఇలా అయితే ఉన్నాడు, పెద్ద అయినాక పెద్దగా మారి ప్రభాస్ అయితే అవుతాడు. అతనే కన్ఫామ్ వచ్చేతలికి ప్రభాస్. మీరు కేజీఎఫ్ సినిమాలో అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పర్మాన్ చచ్చిపోయినప్పుడు అతని ఫేస్ కూడా అయితే ఎవరైతే చూడలేదు, వాళ్ళ అమ్మ కూడా వచ్చేతలికి అతని ఫేస్ అయితే చూడలేదు. సినిమాలో అతను చచ్చిపోయినట్టుగా అయితే చూపిడు, కత్తెత్తినట్టయితే చూపెడతారు. అతను వచ్చేతలికి అధీర సైన్యాన్ని ఒంటి చేత్తో గజగజ అయితే వణికిచ్చాడు అధీర సైన్యాన్ని వచ్చేతలికి. అప్పుడు అధీర అయితే చంపడు ప్రభాస్ను. వచ్చేతలికి ఆ లోయలో అయితే విసిరేస్తాడు. లోయ అయితే ఉండి చూడండి, ఆ లోయలో వచ్చేతలికి ప్రభాస్ వచ్చే తలకి ఆ లోయలో నుంచి వచ్చే తలకి వస్తాడంట. అప్పుడైతే రూమర్స్ అయితే వచ్చినాయి కొన్ని నెలల క్రితం వచ్చే తలకి సల్లార్ సినిమాలో ప్రభాస్ వచ్చే తలకి లోయలో నుంచి వచ్చే తలకి ఎంట్రీ అయితే ఉండిద్దంట. లోయ నుంచి పైకి ఎక్కి కానీ ఒక పెద్ద ఫైట్ వచ్చే తలకి ఉండిద్దంట. మరి పడిపోయినాక చిన్నప్పుడు ఉండి ఆ తర్వాత ఎప్పుడుకో పెద్దగా మరి ప్రభాస్ వచ్చి ఫైట్ చేస్తాడు, మరి ఏందో మనకు తెలియదు. ఎంట్రీ వచ్చే తలకి లోయలో నుంచి అయితే ఉండబోతుంది వచ్చే తలకి బయటకు న్యూస్ అయితే వచ్చింది. ఆ ఫైట్ అయిపోగానే ప్రభాస్ వెళ్ళి వాళ్ళ నాన్న వచ్చేతలకి అయితే కలుస్తాడు. సల్లార్ సినిమాలో ప్రభాస్ వచ్చేతలకి రెండు క్యారెక్టర్లు వచ్చేతలకి చేస్తున్నాడు, తండ్రి కొడుకు క్యారెక్టర్లు. అలా వెళ్ళి వాళ్ళ నాన్న అయితే కలుసుకుంటాడు. అంతేకాకుండా ప్రభాస్ బతుకున్న సంగతి వచ్చేతలకి యష్కి తెలుసు, కానీ యష్ బయట పెట్టడు. ఎవరికి తెలియకుండా రహస్యంగా అయితే ఉంచుతాడు ప్రభాస్ను వచ్చేతలకి. ఎందుకంటే ప్రభాస్ వాళ్ళు ఏదో ఒక యూజ్ చేసుకోవచ్చని ప్రభాస్ను వచ్చేతలకి ఎవరికి తెలియకుండా వచ్చేతలకి ఉంచుతాడు. సల్లార్ సినిమాలో వచ్చేతలకి మెయిన్ విలన్గా వచ్చేతలకి పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంకా జగపతి బాబు వీళ్ళిద్దరు వచ్చేతలకి అయితే కాండ్ రాబోతున్నారు. ఇంతేకాకుండా చాలామంది విలన్లు అయితే ఉంటారంట. అంతేకాకుండా మనకి కేజీఎఫ్ 2 సినిమాలో వచ్చేతలకి ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్ వచ్చేతలకి అంత ఎక్కువగా అయితే చూపించలేదు. ఇంకా కేజీఎఫ్ సినిమాలో వచ్చేతలకి కేజీఎఫ్ 3లో ఎక్కువ ఇనాయత్ ఖలీల్ మధ్య ఎక్కువ ఫైట్ అయితే ఉండబోతుంది యష్కి ఇనాయత్ ఖలీల్కి. అంతేకాకుండా బయటకు వచ్చిన రూమర్స్ ప్రకారం లాస్ట్ సల్లార్ సినిమా లాస్ట్లో వచ్చేతలకి యష్ వచ్చేతలకి కాను రాబోతున్నాడంట. మరి ముందరగానే గానొస్తారో మరి లాస్ట్లో గానొస్తారో, ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాకి ఆడాడ కొన్ని హింస వచ్చేతలకి అయితే వదిలేస్తారంట. ఏం పర్ఫెక్ట్గా వచ్చేతలకి అయితే చూపిరు సల్లార్ పార్ట్2లో. ఇంకా కేజీఎఫ్ చాప్టర్ 3లో వచ్చేతలకి ప్రభాస్ యష్ వచ్చేతలకి ఎక్కువ కలిసి ఉన్న సీన్లు వచ్చేతలకి అయితే చూపిస్తారు. ప్రస్తుతం ఉన్న సల్లార్ సినిమాలో లాస్ట్లో వచ్చేతలకి మన యష్ వచ్చేతలకి కానొస్తాడంట. ఇది కన్ఫామ్ న్యూస్. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేతలకి. వీడియో అలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా కొత్త కొత్త ప్లీజ్ ఇప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.